గత ఎపిసోడ్లో మనం ఏనల్ ఫిస్టుల గురించి మాట్లాడుకున్నాం. ఏనల్ ఫిస్టులా అంటే ఏంటి, అది ఎట్లా తయారవుతుంది, అది ఫిస్టులా అని మనం దాన్ని ఎప్పుడు పిలుస్తాం అనేది మనం క్లుప్తంగా వివరించుకున్నాం. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ఆల్పాటి వెంకట కిషోర్. కన్సల్టెంట్ కొలరెక్టల్ సర్జన్గా పనిచేస్తున్నాను నేను అపోలో హాస్పిటల్ జూబ్లీ హిల్స్లో. అయితే గత ఎపిసోడ్లో మనం అనుకున్నట్టుగా ఈ మజిల్ని, కండని అంటే మోషన్ ద్వారం దగ్గర ఉన్న కండని ఇన్వెస్టిగేషన్స్ లేకుండా మనం ఆపరేషన్కి డైరెక్ట్గా తీసుకెళ్ళినప్పుడు గాను, కండను కట్ చేయాల్సిన అవసరం పడినప్పుడు మనం సర్జరీ అయిన తర్వాత కండ పట్టు అనేది తప్పడం, ఆ పట్టు తప్పడం వల్ల మోషన్ కానీ గాలి కానీ లీకేజ్ అవడం అనేది మనకు ఒక అపోహలాగా మిగిలిపోయింది. అంటే గతంలో 15-20 ఏళ్ల క్రితం అట్లా జరిగేది, కానీ ఈ రోజుల్లో మనం ఈ ఫిస్ట్ల అనేది ఒకసారి మనకు డయాగ్నోసిస్ వచ్చిన తర్వాత కంపల్సరీగా మనం ఎండో ఎయినల్ అల్ట్రాసౌండ్ స్కాన్ అని కానీ లేదంటే ఎంఆర్ ఫిస్టులోగ్రామ్ అని కానీ ఒక 2 రకాల పరీక్షలు అనేవి ఉన్నాయి. కంపల్సరీగా మనం ఈ 2 రకాల పరీక్షల్లో ఏదో ఒకటి కానీ, అవసరమైతే 2 కానీ చేసిన తర్వాత అప్పుడు మనం ఒక డెసిషన్ తీసుకోవడం జరుగుతుంది. ఎట్లా, ఈ స్కానింగ్లో మనం చేసిన తర్వాత ఈ ఫిస్ట్లాని మనం గ్రేడ్ 0 నుంచి గ్రేడ్ 6 కింద దాకా మనం విభజించడం జరిగింది. సో టైప్ ఆఫ్ ఫిస్ట్లాని బట్టి గ్రేడ్ 0, గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4, గ్రేడ్ 5, గ్రేడ్ 6 అట్లా 7 గ్రేడ్స్ కింద దాన్ని విభజించడం జరిగింది. సో ఇట్లా విభజించిన తర్వాత మనకేంటంటే ఈ ఫిస్ట్ల ట్రాక్ ఎటువంటిది, ఎంత కాంప్లికేటెడ్గా ఉన్నది అనే డీటెయిల్స్ అన్నీ మనకు తెలియడమే కాకుండా పెరలో ఎంత చీమ్ ఉంది, ఎంత పెద్ద చీమిగడ్డ ఉంది, ప్లస్ దీని ద్వారా వచ్చే సెకండరీ ట్రాక్స్ అంటే చెట్టుకి ఒక 4-5 కొమ్మలు ఎట్లా ఉంటాయో అట్లాగే ఈ ఫిస్టులా అనే దానికంటే ఈ చీమిగడ్డకి ఒక్కొక్కసారి ఒక బ్రాంచింగ్ అనే ప్యాటర్న్ లాగా తయారవడానికి అవకాశం ఉంది. సో ఆ బ్రాంచెస్ అన్నీ కూడా మనకి చాలా క్లుప్తంగా మనకి ఎంఆర్ఐ స్కాన్లో మనకి క్లియర్గా కనపడతాయి. కనపడిన తర్వాత మనం అన్ని బట్టి ఆ గ్రేడ్ని బట్టి మన పిర్రలో ఉన్న క్వాంటిటీ అంటే ఎంత ఇన్ఫెక్షన్ ఉందో చూసుకున్న దాన్ని బట్టి మనం సర్జరీ అనేది ప్లాన్ చేస్తాం. సో ఈ సర్జికల్ ప్లానింగ్లో 10 రకాలు ఫిస్టుల ఆపరేషన్లు మనకి ఎట్లేదన్నా ఒక 15-20 రకాల ఫిస్టుల ఆపరేషన్లు ఉన్నాయి. సో ఆపరేషన్ అనేది అందరికీ ఒక రకమైన ఆపరేషన్ చేయం. ఫిస్టుల ట్రాక్ను బట్టి, గ్రేడ్ని బట్టి, లోపల ఉన్న చీమను బట్టి, మనిషిని బట్టి, ఒకవేళ ఆడ మనిషి అయితే ఒక విధంగా, మగ మనిషి అయితే ఒక విధంగా మనం ఈ 10 రకాల ఫిస్టుల ఆపరేషన్లు మనం ఏ టైప్ ఆఫ్ ఆపరేషన్ చేస్తే మనకు పర్ఫెక్ట్గా అవుట్కమ్ వస్తుంది అనేది మనం డిసిషన్ తీసుకున్న తర్వాతనే మనం ఫిస్టుల ఆపరేషన్ ప్రొసీడ్ అవుతాం. సో ఇందులో ముఖ్య భాగంగా మనకు మూడు విషయాలు మనకి ఫిస్టుల ఆపరేషన్లో మనకు జరగాల్సింది ఏంటంటే, ఇంటర్నల్ ఓపెనింగ్ అంటే మోషన్ ద్వారం లోపల ఉన్న కన్నం ఏదైతే ఉందో అది కంప్లీట్గా క్లోజ్ అయిపోయి హీల్ అవ్వాలి. ట్రాక్ అంతా అంటే చీమంతా మనం కంప్లీట్గా రిమూవ్ చేసేసుకోవాలి. ప్లస్ అట్ ద సేమ్ టైం మనకి మోషన్ ద్వారం దగ్గర కండకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా, అంటే ఫ్యూచర్లో కంట్రోల్ ఆఫ్ మోషన్ కంట్రోల్కి కానీ లేకపోతే గాలి కంట్రోల్కి కానీ ఇబ్బంది అనేది లేకుండా సర్జరీ చేసి దాన్ని రికవర్ అవడంలోనే ఫిస్టుల ఆపరేషన్లో ఘనత అనేది ఉంటుంది. సో ఇది టైప్ ఆఫ్ ఆపరేషన్ ఎట్లాంటివి అంటే మల్టిపుల్ వీడియో అసిస్టెడ్ ఉన్నాయి, లేజర్ అసిస్టెడ్ ఉన్నాయి, ఓపెన్ చేసే ఉన్నాయి, ఫ్లాప్ ఆపరేషన్లు అని ఒక 2-3 రకాలు ఉన్నాయి. ఇవన్నీ మేము మల్టిపుల్ ఆపరేషన్స్ అవన్నీ చూసిన తర్వాత, విశ్లేషించిన తర్వాత సరైన ఆపరేషన్ ఏంటనేది మేము డిసిషన్ తీసుకున్న తర్వాత ప్రొసీడ్ అవడం అనేది జరుగుతుంది. సో ఫిస్టుల ఆపరేషన్ అంటే మీరు అనవసరంగా భయపడాల్సిన అవసరం లేదు. మోషన్ కంట్రోల్ అయి తప్పుద్ది అనే అపోహ మాత్రం మీరు మనసులో ఉంచుకోమాకండి. ప్రతి ఫిస్టులా కంపల్సరీగా క్లియర్ చేసుకుని పర్మనెంట్గా క్యూర్ చేసుకోగల అవకాశం కూడా ఉంది. నమస్కారం.